77 దివిసియం ఉప్పెనలో పోలీసు వారు ఉప్పెన బాధితులకు ఎనలేని సేవలు అందించారు. 2020-21 సంవత్సరంలో కరోనా సమయంలో కూడా బయట ప్రాంత వ్యక్తులు దివిసియంలోనికి రాకుండా చెక్ పాయింట్ ఏర్పాటు చేసి పక్కాగా అమలు చేయటంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గించేలాగా ఎనలేని కృషి చేశారు రవికుమార్ గారు. భౌగోళిక అంశాలను కన్సిడర్ చేస్తే గనక మనకి పక్కన ఉన్నటువంటి రేపల్లె తో కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి అక్కడ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సమయాల్లోనూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళే అవసరాలను కల్పించుకోవద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుందని. విజయవాడ కానీ రేపల్లె కానీ కనెక్టివిటీ పూర్తిగా దాదాపుగా కట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ తప్ప మిగిలిన ప్రదేశాలకి పంపించడం జరగదండి. ఎవరైతే ఈ వ్యాధి యొక్క లక్షణాలతో ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళని గుర్తించి అవసరమైతే మన అవనగట్లో అందుబాటులో ఉన్నటువంటి 12 బెడ్ల క్వారంటైన్ ఏదైతే ఉందో ఐసోలేషన్ వార్డు ఆ వార్డు యొక్క వార్డులో సేవలు పొందడానికి గాను లేదా అనుమానితులు ఎవరైనా ఇంకా మరింత ఎక్కువ బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళని విజయవాడ సిద్ధార్థ హాస్పిటల్ తరలించడానికి గాను ప్రత్యేకమైనటువంటి బృందాలను మా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగిందండి. కరోనాతో మృతి చెందిన వారి దగ్గరకు కుటుంబ సభ్యులే వెళ్ళటానికే భయపడే సమయంలో కోవిడ్ మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొని మానవత్వం చూపారు. కోవిడ్ సోకిన బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు. కోవిడ్ ప్రభావం ఉన్న ఏరియాలో పక్కాగా లాక్డౌన్ అమలు చేసి కోవిడ్ అమలు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు బి భీమేశ్వర రవికుమార్ గారు. కోవిడ్ ప్రభావంతో హోటళ్లు మూసివేయడం వలన బయట ప్రాంతం నుండి వచ్చిన వ్యక్తులు ఆకలితో అలమటించకుండా ఎంతోమంది ఆకలి తీర్చారు. కోవిడ్ సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ప్రజా ప్రతినిధులు సేవా సంస్థల సాయంతో ఎన్నో వేల మంది ప్రజలకు ఎనలేని సేవలు చేసిన రవికుమార్ గారికి దివిసీమ ప్రజల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మతోన్మాదులను ఎదురించా దేశ సైనికుని రూపంలో సరిహద్దు